పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డీఎస్పీ పి వీరాంజనేయరెడ్డి, మున్సిపల్ కమిషనర్ పిఎం సత్యవేణి జెండా ఊపి ఓటు హక్కు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ విశ్వనాథన్ మాట్లాడుతూ, ఓటు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని అన్నారు. పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం పెంచాలన్నారు. ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. పట్టణ ప్రజలందరూ ఓటు వేసి అధిక ఓటింగ్ శాతం నమోదయ్యేలా, తద్వారా ఓటింగ్ శాతంలో నరసాపురం పురపాలక సంఘానికి జరిగే పోలింగ్ లో ప్రథమ స్థానంలో నిలపాలని సబ్ కలెక్టర్ విశ్వనాథన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మొగల్తూర్ రోడ్డు మీదుగా టాక్సీ స్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ ర్యాలీలో తహసీల్దార్ వి మల్లికార్జున రెడ్డి, ఎంఈఓ పుష్పరాజ్యం, వివిధ శాఖలు అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సో మన అదృష్టం ఏంటంటే వెంటనే మనకి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చింది. సో ఆ ప్రోగ్రామ్కి ఫాలో అవుతా ఈరోజు నర్సాపూర్లో మన అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళే రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఈ ఎలక్షన్స్ని కండక్ట్ చేయబోతున్నారు. ఇది కాకుండా మన మున్సిపల్ స్టాఫ్, మన రెవెన్యూ స్టాఫ్, మన పోలీస్ స్టాఫ్, ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు. సో ఇక్కడ మేమందరూ మన ప్రజలకి ఒకటే విఆర్ హోపింగ్ టు మన ఈ ఎలక్షన్స్లో, జనరల్గా అర్బన్ ఎలక్షన్స్లో మనకి టర్న్ అవుట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈసారి అట్లాంటి సిచ్యువేషన్ని మార్చి మ్యాక్సిమం నెంబర్ ఓటర్ డే అప్పుడు, ఓటింగ్ డే అప్పుడు టర్న్ అవుట్ చేసి వాళ్ళు హక్కుని యూజ్ చేయాలి. అది మాత్రం కాదు, కరెక్ట్గా ఈ వాటర్ ఎవరెవరు పూర్తి చేస్తున్నారు, ఈ ఒక్కొక్కరు క్వాలిఫికేషన్, ఒక్కొక్కరు ఏం చేస్తారు, క్వశ్చన్స్ అడగండి, నా ఈ వాటర్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా సాల్వ్ చేస్తారు, మేనిఫెస్టో చూడండి, వాళ్ళు ఏమేం చేస్తారు అనేది అది అడగండి. ఇవన్నీ కన్సిడర్ చేసి ఆనెస్ట్గా ఈసారి మనం నర్సాపూర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ మీరు ప్రజల వల్ల కండక్ట్ చేయాలి అని నా కోరిక. ఇదే మా అందరి కోరిక కూడా అదే. సో ఈరోజు ఈ ర్యాలీ ఇక్కడ ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్లో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ అందరూ ఈ నర్సాపూర్ మున్సిపాలిటీలో ఉన్న మన ప్రజల్లో అందరూ ఉన్నారు. అధికారులు, మన మెడికల్, మన ఫార్మర్స్ ఉన్నారు, మన ఈ హ్యాపీస్ మర్చెంట్స్ ఉన్నారు, అందరూ మనము అందరికీ వార్డ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ ముందుకు పెట్టి అందరినీ అడిగి మనం సాల్వ్ చేయడానికి ఫ్యూచర్లో ఇదే బెస్ట్ ఆప్షన్. సో ఈ ఫైవ్ ఇయర్స్కి మీ ఫ్యూచర్ని మీరే